Hi, this is Dr. Geetha Reddy, Senior IVF Specialist from Amrutha Fertility Center, Karimnagar. Last video, la endometriosis ante enti, dani symptoms enti, dani to vache complications enti cheppukunnamu. Ippudu dani gurinchi etla dani detect cheyadam etla, dani treatment etla annadi chuddam. So, endometriosis anedi etla diagnose avutundi annadi చూద్దాం. ఎప్పుడైతే పేషెంట్ వస్తుందో పేషెంట్ హిస్టరీ ఒకవేళ కరెక్ట్గా ఇందులో అప్పుడు చెప్పిన సింప్టమ్స్ అన్ని పెయిన్ ఉంది, బ్లీడింగ్ ఎక్కువైతుంది, కలిసినప్పుడు భార్యాభర్తలు కలిసినప్పుడు నొప్పి వస్తుంది, ఇవన్నీ చెప్పినట్టయితే దాదాపు అదొక డయాగ్నోసిస్కి మనకు హెల్ప్ అవుతుంది కొంచెం కొంతవరకు. తర్వాత వాళ్ళ దగ్గర బంధువులకు ఎవరికన్నా ఈ ప్రాబ్లం ఉందా, వాళ్ళ అమ్మకు కానీ సిస్టర్ కానీ పిన్నికి కానీ ఉంటే అది కూడా దీనికి డయాగ్నోసిస్కి కొంచెం తోడ్పడుతుంది. ఆ తర్వాత పెల్విక్ ఎగ్జామినేషన్ అంటే లోపల టెస్ట్ చేస్తాము, యూట్రస్ పక్కన ఉన్న ఓవరీస్ని పట్టుకొని చూస్తే దాంట్లో ఫిక్సిటీ అంటే యూట్రస్ అనేది గట్టిగా ఫిక్స్ అయిపోవడము, పక్కన సిస్ట్లు తగలడము అట్లాంటిది ఉన్నప్పుడు ఇంకొంతవరకు మనకు బలపడుతుంది ఈ డయాగ్నోసిస్. ఇంకా నెక్స్ట్ ఈజ్ ట్రాన్స్వెజైనల్ సోనోగ్రఫీ అంటే అల్ట్రాసౌండ్, లోపల నుంచి అల్ట్రాసౌండ్ చేయడము. దాంతో ఒకవేళ ఓవరీస్లో కనుక సిస్టర్ ఉన్నట్టయితే ఆ చాక్లెట్ సిస్ట్ అని చెప్పుకున్నప్పుడు అట్లాంటి సిస్ట్లు చాలా క్లియర్గా తెలుస్తుంది ట్రాన్స్వెజైనల్ సోనోగ్రఫీలో. ఇంకోటి మనం చేసినప్పుడు యూట్రస్ ఎంత గట్టిగా అతుక్కుంది అన్నది కూడా అడెషన్స్ అంటాం దాన్ని. సో అవి అట్లాంటి ఫీచర్స్ కూడా కొన్ని ఉంటాయి స్కానింగ్లో, దాంతో తెలుస్తుంది. ఇంకా ది డయాగ్నోస్టిక్ ఫీచర్ అంటే లాప్రోస్కోపిక్ అంటే ముందు కొంచెం ఎంఆర్ఐ ఒక్కోసారి చేయించాల్సి వస్తుంది వాళ్ళకి. అండ్ మెయిన్ థింగ్ ఈజ్ లాప్రోస్కోపీ. లాప్రోస్కోపీ అంటే కీ హోల్ సర్జరీ, బొడ్డు దగ్గర ఒక హోల్ చేసి లోపల స్కోప్ వేసి దాన్ని టీవీ మానిటర్కి కనెక్ట్ చేసి చూస్తాం. సో అందులో చాలా క్లియర్గా తెలుస్తుంది లాప్రోస్కోపీలో. లాప్రోస్కోపీలో ఎండోమెట్రియోసిస్ పెద్ద సిస్ట్లు అయితే చాలా క్లియర్గా తెలుస్తాయి, చిన్నవి కూడా ఇట్లా చార్కోల్ టైప్ బ్లాక్ ఉంటాయి, ఎల్లో ఉంటాయి, రెడ్ స్పాట్స్ ఉంటాయి. ఈ స్పాట్స్ అన్నీ అన్ని ఆర్గన్స్ మీద ఉండొచ్చు, పెరిటోనియం మీద ఉండొచ్చు. సో ఇట్లా లాప్రోస్కోపీలో మనకు ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ మెయిన్గా లాప్రోస్కోపీ ఎక్కడ హెల్ప్ అవుతుందంటే మైల్డ్ ఆర్ మోడరేట్ ఎండోమెట్రియోసిస్, ఎప్పుడైతే ఓవరీస్లో లేదో ఎండోమెట్రియోసిస్, మిగతా చోట్ల ఉన్నప్పుడు మనకు లాప్రోస్కోపీ ద్వారానే చాలా క్లియర్గా తెలుస్తుంది. అండ్ మరి దీన్ని ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ప్రతి డిసీజ్లో కూడా. అంటే వాళ్ళ ఏజ్ ఎంత, యూజువల్గా ఇది ఏజ్ వచ్చి 20-25 to 40-45 మధ్యలో ఉంటుంది ఈ ప్రాబ్లం అన్నది. సో ఇంకా ఒక్కోసారి చిన్న ఏజ్లో కూడా ఉండొచ్చు. ఈ చిన్న ఏజ్లో ఉంది కానీ ఇంకా అమ్మాయికి పెళ్ళవ్వలేదు అన్నప్పుడు ఒకలాగా ఉంటుంది ట్రీట్మెంట్. వాళ్ళకి మెయిన్గా ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అనేది ఉంటుంది, ఆర్ దట్ ఈస్ అంటే డైనోజెస్ట్ కూడా ఇవ్వచ్చు. మెయిన్గా ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ప్రిఫర్ చేస్తాం. దీంతో బ్లీడింగ్ అన్నది మినిమల్ అవుతుంటుంది అండ్ హార్మోన్స్ అన్నీ డౌన్ రెగ్యులేట్ అయ్యి సప్రెస్ అయిపోతాయి కాబట్టి బ్లీడింగ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి నొప్పి తక్కువ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే పెళ్ళి అయింది ఇంకా పిల్లలు ఇప్పట్లో వద్దు అన్న వాళ్ళకి మాత్రం ఈ ఎండోమెట్రియోసిస్ అన్నది చూసినప్పుడు వాళ్ళకి మాత్రం కరెక్ట్ కౌన్సిలింగ్ అయితే చేస్తాము. ప్రెగ్నెన్సీ డిలే చేసుకోవద్దు. అండ్ ఈవెన్ చిన్నపిల్లలకు కూడా అరౌండ్ 20s అట్లా ఉన్న వాళ్ళకి కూడా పెళ్ళికి తొందరపడమనే చెప్తాం. అదేవిధంగా వీళ్ళకి కూడా ఒకవేళ ప్రెగ్నెన్సీ డిలే చేసినట్టయితే అది డిలే చేసుకోవద్దు అన్నది అయితే చెప్తాం. అండ్ వీళ్ళలో ఎక్కువ శాతం యాక్చువల్లీ వాళ్ళు ప్రెగ్నెన్సీ ఇంకా అవ్వట్లేదని వస్తారు. సో వాళ్ళకి మాత్రము డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ఎండోమెట్రియోసిస్, ఒకవేళ ఓవరీని ఎఫెక్ట్ అయితే ఒకలాగా ఉంటుంది ట్రీట్మెంట్, ఓవరీని అఫెక్ట్ చేయక మైల్డ్ టు మోడరేట్ ఎండోమెట్రియోసిస్ ఆర్ మినిమం ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు వాళ్ళకి నార్మల్గా ట్యాబ్లెట్స్ ఇచ్చి ఒక 4-5 సైకిల్స్ చూసి ఇంకా ప్రెగ్నెన్సీ రానట్టయితే ఐయుఐ ట్రై చేస్తాం. ఇంకా వాళ్ళకి అంటే ఫస్ట్ వీళ్ళకి అనుకునేది లాప్రోస్కోపీ ద్వారా. సో లాప్రోస్కోపీతోటే కొంచెం వరకు క్యూర్ అవుతుంది వాళ్ళకి, అట్లీస్ట్ టెంపరీగా టిల్ ప్రెగ్నెన్సీ వచ్చే వరకు.
అండ్ ఇంకా సివియర్ ఎండోమెట్రియోసిస్ సివియర్టీని బట్టి వాళ్లకు ఒక్కోసారి ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వస్తుంది, చాలాసార్లు వెళ్ళాల్సి వస్తుంది సివియర్ ఉన్నప్పుడు. ఓవరీస్ చాలా దెబ్బతింటాయి వీళ్ళకి. ఓవరీస్లో క్వాలిటీ ఆఫ్ ఫాలికల్స్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్ తగ్గుతుంది అండ్ క్వాంటిటీ అంటే నెంబర్ ఆఫ్ ఎగ్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. సో దానివల్ల వాళ్ళు ఒకవేళ వీలైతే వాళ్ళ సొంత ఎగ్తోటి, లేదు అంటే డోనర్ ఎగ్తోటి ఐవీఎఫ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ రీప్రొడక్టివ్ ఏజ్ కాక కొంతమందికి 30, 35, 40 వాళ్ళకు ప్రెగ్నెన్సీలన్నీ అయిపోయిన తర్వాత ఈ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళకు కూడా మళ్ళీ వాళ్ళకి ఒకవేళ డయాబెటీస్ లేదు, హైపర్ టెన్షన్ లేదు అన్నప్పుడు ఇనీషియల్గా అయితే ఓరల్ కాంట్రసెప్టివ్ టాబ్లెట్స్ పెడతాం. మళ్ళీ వాళ్ళకు కూడా డిపెండింగ్ ఆన్ సివియారిటీ, ఎంత సివియర్ ఉంది ఎండోమెట్రియోసిస్ అన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకవేళ పెద్దగా ఉన్నాయి సిస్టులు అంటే లాప్రోస్కోపీ తప్పదు, లేదు చిన్నగానే ఉన్నాయి మైల్డ్గానే ఉంది ఆర్ లెస్ దెన్ 3-4 సెంటీమీటర్స్ ఉంది ఎండోమెట్రియోమా అన్నప్పుడు వాళ్ళకు ఓరల్ కాంట్రసెప్టివ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, లేదా డైనోజెస్ట్ అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి, లేదా ఇంజెక్షన్స్ ఉంటాయి, కొన్ని ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్, కొన్ని చీపర్ ఇంజెక్షన్స్ ఉంటాయి, కొన్ని కాస్ట్లీవి అంటే జిఎన్ఆర్హెచ్ అగోనిస్ట్ అంటాం, దాంతో బాడీలో ఉన్న హార్మోన్స్ అన్నీ సప్రెస్ అయిపోతాయి. అది కొద్దిగా ఖరీదు ఎక్కువ ఉంటుంది కానీ వాళ్ళకు సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళకి కానీ బ్లీడింగ్ ఎక్కువే వాళ్ళకు మంచి రిలీఫ్ ఉంటుంది. ఇంకా ఇవి ఈ చిన్న పద్ధతులు పనిచేయనప్పుడు ఆర్ లేకపోతే అఫోర్డబుల్ ఉన్నారు వాళ్ళు మళ్ళీ మళ్ళీ వాడరు మందులు అన్నప్పుడు మిరినా అనేది ఒకటి లూప్ లాంటిది ఉంటుంది. సో అది ఈ ప్లేస్లో వేసి వదిలేస్తాము, అది ఓపీ ప్రొసీజరే, వెంటనే వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ దీంట్లో అతి తక్కువ డోస్లో హార్మోన్ రిలీజ్ అవుతుంది, అది 5 ఇయర్స్ ఉంచుకోవచ్చు. అది ఒకవేళ పనిచేస్తే మాత్రం చాలా బాగా పనిచేస్తుంది, వాళ్ళకి మంచి సిమ్టమ్స్ అంటే పెయిన్, బ్లీడింగ్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఒకవేళ యూట్రస్ రిటైన్ చేయాలంటే 40-45 లోపల ఉన్న వాళ్ళకి, ఒకవేళ 40-45 ఉన్నారు కానీ చాలా సివియర్గా ఉంది ఎండోమెట్రియోసిస్ అంటే ఇంకా వాళ్లకు హిస్టెక్టమీనే ఫైనల్ సొల్యూషన్. అండ్ 45 అబౌ ఉన్న వాళ్లకు దాదాపు ప్రతి ఒక్కరికి అయితే అంటే ఆప్షన్స్ అయితే చెప్తాము, బట్ ఆ ఏజ్లో వాళ్ళకి హిస్టెక్టమీనే ఐడియల్ అని అనిపిస్తుంది. అండ్ హిస్టెక్టమీతో పాటు ఎప్పుడైతే ఓవరీస్ కూడా ఇట్లా అతుక్కొని ఉన్నాయి లేకపోతే ఓవరీస్లో ఎండోమెట్రియోమాస్ ఉన్నాయంటే హిస్టెక్టమీతో పాటు ఓవరీస్ తీస్తే కానీ వాళ్ళకి ఆ రిలీఫ్ రాదు. సో ఇది మన ఎండోమెట్రియోసిస్ స్టోరీ. మెయిన్గా ఇందులో వచ్చే ప్రాబ్లము ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదన్న వాళ్ళకి ఎప్పుడైతే లాప్రోస్కోపీ చేసి చేస్తామో మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే వాళ్లకు ఈ మైక్రోస్కోపిక్గా ఉన్న స్పాట్స్ని మనం గుర్తించలేము కాబట్టి, మనం చేసినప్పుడు అవి మైక్రోస్కోపిక్ ఉంటే తర్వాత మెల్లగా పెరిగి మళ్ళీ ఇబ్బంది కలిగిస్తాయి. ఇది ఎండోమెట్రియోసిస్ గురించి. హోప్ ఐఎమ్ క్లియర్. ఇంకా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్లో కమెంట్ చేయండి అండ్ విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ.